విద్యాధర్ తెలుసన్నట్లు తలుపాడు. ఓ, అయితే నా సందేహం తీరింది. ఆయన చనువుగా విద్యాధర్ భుజం చుట్టూ చేయి వేస్తూ, అకౌంట్స్ పరంగా కూడా నిన్ను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. రారా, నీకు మంచి స్వాగతం ఇవ్వాల్సింది పోయి కసురుకున్నాను. ప్రభుని చూద్దూ గాని అసలే నొప్పితో గిలగిల్లాడుతున్నాడు. దానికి తోడు హాస్పిటల్లో వాళ్ళ నాన్న నిన్ను ఏదో అన్నాడని వరీ అయిపోతున్నాడు. విద్యాధర్ ఆయన చేతిని భుజం మీద నుంచి వదిలించుకున్నాడు. ఆయన కబుర్లు చెబుతూనే మెట్లెక్కి పైకి తీసుకువెళ్ళాడు. ప్రభు పడక గది తలుపులు తెరిచే ఉన్నాయి. ప్రభు మంచం మీద పడుకుని ఉన్నాడు. పబ్బీ, ఎవరొచ్చారో చూడు. మంచం దగ్గర నిలబడి ఆయన పిలిచాడు. ప్రభు కళ్ళు తెరిచాడు. ముఖం జ్వరంతో నిద్రతో భారంగా ఉంది. విద్యాని చూడగానే లేవబోయాడు. విద్యా వారించాడు. విద్యా, వచ్చావా? రావేమో అని భయపడ్డాను. మావయ్య, విద్య, ప్రభు చెబుతుంటే ఆయన వారించాడు. మా పరిచయాలు అయినాయిలే, నీ నొప్పి ఎలా ఉంది? అడిగాడు ఆయన మంచం మీద కూర్చుంటూ. పర్వాలేదనుకుంటున్నా, అరగంట క్రితం మళ్ళీ పెయిన్ కిల్లర్స్ మింగాను. డాక్టర్ అట్లా వేసుకోవద్దని చెప్పారు. ఈ నొప్పి భరించలేను మరి. ఆయన ప్రభు నుదుటి మీద చేయి వేసి జ్వరం చూశారు. ప్రభు చాచిన చేతిని విద్య మౌనంగా అందుకుని రెండు చేతుల మధ్య పట్టుకున్నాడు. ప్రభు చెయ్యి జ్వరంతో కాలిపోతోంది. సదాశివరావు గారు లేచారు. పబ్బీ, నాకు మీటింగ్కి టైం అవుతోంది, నేను వెళ్ళనా? అనునయంగా అడిగారు ఆయన. ప్రభు తల ఊపాడు. ఇంతలో అవతల గదిలో నుంచి ఫోన్ మోగింది. ఆయన విద్యాధర్ని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. నాకున్న ఒక్క ఫ్రెండ్ని పోగొట్టుకుంటున్నానేమో అనుకుంటున్నాను. నేనే రావాలనుకుంటున్నాను. కానీ ప్రభు లేవబోయి బాధతో పొట్ట పట్టుకుని ఆగాడు. లేవకు, పడుకో. విద్య అతన్ని సున్నితంగా వెనక్కి తల ఆనించి పడుకోబెట్టాడు. ఇంతలో సమీర ట్రేలో గ్లాస్తో ఫ్రూట్ జ్యూస్ తెస్తూ, పబ్బీ టైం అయింది, మందు వేసుకోవాలి అంటూ లోపలికి వస్తున్నదల్లా, అక్కడ ప్రభు చేయి పట్టుకుని మంచం మీద కూర్చుని ఉన్న విద్యాధర్ని చూడగానే హఠాత్తుగా ఆగిపోయింది. విద్య నిర్ఘాంతపోయినట్లు సమీర ముఖాన్ని చూస్తున్నాడు. ఎడమ కన్ను అంతా చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది. పై పెదవి వాచి లావుగా వికారంగా ఉంది. ముక్కు మీద ప్లాస్టర్ వేసి ఉంది. ముఖం వాచిపోయి రూపు తెలియనట్లుగా ఉంది. సమీర విద్యాధర్ని చూడగానే చటుక్కున వెనక్కి తిరిగి గదిలో నుంచి వెళ్ళిపోయింది. సమీ, వెళ్ళకు, రా, ప్రభు పిలిచాడు. సమీర పరిగెత్తుతూనే ఉంది. సమీ, వెళ్ళావంటే నేను నీతో మాట్లాడను, ప్రభు అరిచాడు. ఆ అరుపుకి అతని పొట్ట కదిలి నొప్పి కెరటంలా వచ్చింది. అబ్బా అంటూ పళ్ళు బిగించి ఆపుకున్నాడు. ముఖాన చూస్తుండగానే చెమటలు అలుముకున్నాయి. అతను అబ్బా అనగానే సమీర ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతని చెమటలు చూడగానే పరుగున వచ్చి ట్రే పక్కన పెట్టి, పబ్బీ అంటూ అతన్ని తీసుకుని ఏడ్చేసింది. ఆ ఏడుపు వరదలా పొంగి వచ్చింది. నిస్సహాయంగా ఉంది. సమీ, సమీ, నాకు నీ గురించే దిగులు, ప్రభు చెల్లెలి తల మీద చేయి వేసి నిమిరాడు. నువ్వు నన్ను ఎందుకు చచ్చిపోనీయడం లేదు? ఏడుస్తూ అంది. ప్రభు చెల్లెలి తల ఆప్యాయంగా నిమిరాడు. నువ్వేం తప్పు చేశావని? నువ్వెందుకు చచ్చిపోవాలి సమీ? కావాల్సి వస్తే నీ మీద చేయి వేసిన ఆ కర్కోటకుడు చావాలి, వాడిని నేను చంపి తీర్తాను, వదలను. ప్రభు ఆవేశపడుతుంటే నొప్పి మళ్ళీ వచ్చింది. ప్రభు గిలగిలలాడుతున్నాడు. సమీర పరిగెత్తికెళ్ళి మందు తెచ్చింది. అతన్ని భుజాలు పట్టి లేవదీయడానికి ప్రయత్నిస్తుంటే సాధ్యం కావడం లేదు. సమీర మంచం దగ్గరికి రాగానే అక్కడి నుంచి లేచి కాస్త దూరంగా నిలబడున్న విద్యాధర్ తను కూడా వచ్చి ప్రభుని భుజాలు పట్టి బలంగా లేవదీసి పట్టుకున్నాడు. సమీర మందు మింగించి పళ్ళరసం అందించింది. ప్రభు వెనక్కి పడుకోలేనట్లు చేతులతో మంచం చెరో అంచు పట్టుకుని పళ్ళు బిగించి నొప్పి భరిస్తున్నాడు. పబ్బీ, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళతాను అంది సమీర. అంత బాధలోనూ ప్రభు చెల్లెలి ముఖం వైపు తదేకంగా ఆమె కళ్ళలోకి వెతుకుతున్నట్లు చూశాడు. ఆ చూపుల అర్థం గమనించినట్లుగా సమీర, నీ మీద ఒట్టు, నేనేం అఘాయిత్యం చేయను, సరేనా అంది. ఒక్క వారం రోజుల టైం ఇవ్వు సమీ, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు కాస్త బలం రాని, డాడీకి నేను, అతను ఆవేశంగా చెప్పబోతుంటే సమీర చేయి చాచి అతని నోటి మీద చూపుడు వేలు ఆనించింది. కళ్ళ నుంచి నీళ్లు జలజలా ఉరికి వచ్చాయి. పబ్బీ, ఆవేశపడకు, నువ్వు కోలుకోముందు నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నాకింకేం వద్దు అంది. అదుగో ప్రభు వారించాడు, నువ్వు నవ్వుతూ ధైర్యంగా ఉంటానని చెప్పావా అన్నాడు. సమీర నవ్వు తెచ్చిపెట్టుకుని చూసింది. విద్య ఆ అన్నా చెల్లెళ్ళ ఆప్యాయత చూస్తున్నాడు. అతని కళ్ళు చెమరుస్తున్నాయి.
ఆ అనుబంధం అతనికి అపురూపంగా అనిపించింది. పక్క గదిలో ఉంటాను, ఏదైనా కావాలంటే పిలు అంది సమీర. మన విద్యాయగా ఇక్కడే కూర్చో. నో, నా మొహం ఎవ్వరూ చూడటం నాకు ఇష్టం లేదు. ఐ హేట్ మై ఫేస్. సమీర పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. విద్య ప్రభుని వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు. విద్య దూరంగా ఉన్న కుర్చీ తెచ్చుకోవడానికి వెళ్తుంటే ప్రభు చేయి పట్టి ఆపు చేస్తూ, ఇక్కడే నా దగ్గర కూర్చో అర్థింపుగా అన్నాడు. విద్య మంచమంచున కూర్చున్నాడు. సమీర ముఖం చూసావు కదూ, ప్రభు అడిగాడు. నీకు బాగా జ్వరంగా ఉంది, రెస్ట్ తీసుకో, విద్య చెప్పాడు. నాకు చాలా ఉద్రేకంగా ఉంది, కోపం ఆపుకోలేకపోతున్నాను. సమీరని హాస్పిటల్ నుంచి లాక్కుపోయి డాడీ గొడ్డుని బాదినట్లు బాదాడు. కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూంలో పడేశాడు. అదృష్టం బాగుండి సదా అంకుల్ ఊరు నుండి అనుకోకుండా రాబట్టి సమీరని కొట్టారని తెలిసి ఇంటికి పరిగెత్తడంతో బతికి బయటపడింది. 8 గంటల పాటు ఒళ్ళంతా దెబ్బలతో బాత్రూంలో కటిక నేల మీద. మై గాడ్. పడుకో ప్రభు, విద్యాధర్ అనునయంగా అన్నాడు. నా గుండెలు మండిపోతున్నాయి విద్య. అందరూ మాకు డబ్బుంది, సర్వసుఖాలు ఉన్నాయనుకుంటారు. ఆ డబ్బు మాకేం రక్షణ ఇవ్వలేదు. మా నాన్న నరరూప రాక్షసుడు, అందరూ ఆయన చెప్పినట్లు పడుండాలి, నోరెత్తకూడదు. ఏ కాస్త సొంత ఆలోచన చేసినా ఉగ్ర నరసింహమూర్తిలా మీదకు వస్తాడు. మా అమ్మైతే ఆయన చెప్పు కింద చీమ, ఆవిడ మనిషి కాదు జీవోత్సవం. మా చిన్నప్పుడు ఆయన సంతోషంగా ఉంటే ఒక్కసారి వరదలా ప్రెజెంట్స్ తెచ్చి మా ముందు పడేసేవాడు. అవి మాకు బాగా లేకపోయినా ఆనందించాలి, లేకపోతే తన్నులే. ఆయనకి వ్యసనాలు చాలా ఉన్నాయి. ఒకసారి మాకు 13 సంవత్సరాలప్పుడు అనుకుంటా, మా ఇంట్లో డిన్నర్కి డాడీ ఫ్రెండ్స్ వచ్చారు. ఈ డిన్నర్స్ అంటే మాకు చచ్చేంత భయం. అరుపులు, కేకలు, నవ్వులతో ఇల్లు హోరెత్తిపోయేది. వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా మా అమ్మని బలవంతంగా గదిలోకి ఈడ్చుకుపోయి తలుపులు వేసుకోవటం మాకు అసహ్యం అనిపించింది. ఆవిడ పూజలు వ్రతాలు చేసి ఆ పాపం పోగొట్టుకోవాలని తాపత్రయపడేది. ఒకసారి మా అమ్మ ఇంట్లో లేదు. పబ్బి ప్లీజ్, విద్య వారించబోయాడు. చెప్పని విద్య, నా కడుపులో దావానలంగా మరుగుతోంది ఈ బాధ. ఆ రోజు ఇంట్లో డిన్నర్ అవుతోంది. కింద వాళ్ళు తాగి అరుస్తున్నారు. మేడ మీద నేను సమీర చేతులు పట్టుకుని కూర్చుని భయం భయంగా టీవీ చూస్తున్నాం. ఇంతలో డాడీ కోపంగా ఎవరి మీదో అరుస్తూ పైకి మేమున్న చోటికి వచ్చాడు. ఇద్దరూ ఏదో కాంట్రాక్ట్ విషయం గురించి కీచులాడుతున్నారు. మేం మెల్లగా లేచి మా గది వైపు జారుకుంటూ ఉంటే వచ్చిన ఆయన సమీరని, ఏ పిల్లా ఇలా రా అని పిలిచాడు. నేను షటప్ అని అరిచాను. డాడీ లేచి వచ్చి ఒక్కటి కొట్టాడు. ఆయన తూలుతున్న పద్ధతి చూస్తే బాగా తాగి ఉన్నాడని తెలిసింది. అతను సమీర వెంట పడ్డాడు. సమీర గింజుకుంటుంటే డ్రెస్ పట్టి చింపాడు. సమీర అరుస్తోంది. డాడీ వచ్చి ఆయన్ని తోసి సమీరను దగ్గరకు తీసుకున్నాడు. మా అమ్మే నా బంగారమే అంటూ సమీరని దగ్గరకు పట్టుకున్న ఆయనకి ఏం రోగం వచ్చిందో, సమీరని రక్షించాల్సింది పోయి పరాయి వాళ్ళలా సమీర శరీరం నలపసాగాడు. సమీర అరుస్తోంది. నేను డాడీని సమీర నుంచి లాగటానికి చేస్తున్న ప్రయత్నం ఫలించలేదు. ఆ క్షణంలో ఆయన తండ్రి కాదు, పశువు. నేను ఎలాగో అలా బలంగా ఆయనని విడదీశాను. ఆయన కింద పడ్డాడు, స్పృహ తప్పింది, మళ్ళా లేవలేదు. నేను సమీర చెయ్యి పట్టుకుని మెట్లు దిగి పారిపోతుంటే ఆ వచ్చిన ఆయన మా వెంటపడి సమీరని పట్టుకున్నాడు. ఆయన నుంచి సమీరని విడిపించటం నాకు సాధ్యం కాలేదు. ఆయన చేతుల్లో కోడిపెట్టలా నలుగుతున్న సమీర పబ్బి పబ్బి అని ఏడ్చేసింది. నేను పరిగెత్తికెళ్ళి నా క్రికెట్ బ్యాట్ తెచ్చి సోఫాలో సమీరని తోయడానికి ప్రయత్నం చేస్తున్న ఆయనను పిచ్చి బలంతో కోపంతో బాదాను. ఆయన తల బద్దలై రక్తం ధారలు కట్టింది. నేల మీద పడిపోయిన ఆయనను నేను ఇంకా కొడుతూనే ఉన్నాను. సమీర ఏడుస్తోంది. ఈ గొడవ విని కింద నుంచి కొంతమంది పరుగున వచ్చారు, నన్ను పట్టుకున్నారు. ఆయన నేను కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. సమీర నాతో పాటు పోలీస్ స్టేషన్లో ఉంటానని, ఇంట్లో ఒక్కదాన్ని ఉండనని ఏడుపు. మా నాన్న పోలీసులకు నేను పనికిరాని వెధవనని, చెడు సావాసాలు చేసి రౌడీని అయ్యానని, దొంగతనాలు చేస్తానని, వాళ్ళని కొడతానని పోలీసులకు చెప్పాడు. నన్ను జైల్లో పెట్టారు. జర్మనీలో ఉన్న సదా మామయ్య ఇది తెలియగానే వచ్చి నన్ను విడిపించాడు. నా మీద కేసు కొట్టించేశాడు. నన్ను సమీరని తన ఇంటికి తీసుకువచ్చేశాడు. తర్వాత మేము స్కూల్కి వెళ్ళలేకపోయాం. అందరూ హేళనలు, వెక్కిరింతలు.
లోకం మమ్మల్ని చూసి నవ్వుతోందని కృంగిపోతున్న మాకు సదా మామయ్య ఈ లోకాన్ని ఎలా తిరస్కరించాలో, ఎలా దాన్ని చూసి తిరిగి నవ్వాలో, ఎలా ఏడ్పించాలో నేర్పాడు. మా డాడీ అంటే నాకు భయం, నువ్వే ఆయన్ని భయపెట్టాలి, భయపడకూడదు అనేవాడు మామయ్య. మామయ్య లేకపోతే నేను సమీర ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. ఒకసారి మామయ్య ఊరెళ్ళాడు. డాడీ వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. సమీర నేను ఇంట్లోంచి పారిపోయాం. మేము ఆకలికి తాళలేకపోయాం. కష్టాలు పడలేక అప్పటికే మామయ్య పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పేపర్లో ప్రకటన గుప్పించేశాడు. మేం పోలీసులకి లొంగిపోయాం. పడుకో ప్రభు, విద్య అనునయంగా అన్నాడు. సమీర నన్ను తప్ప ఎవరిని నమ్మదు. నాకేదైనా అయితే సమీర ఏమైపోతుందో అని నా భయం. మామయ్య మాకు వాతావరణం మార్చాలని నన్ను సమీరని ఢిల్లీ హాస్టల్లో చేర్పించేశారు. ఆయన సెలవులకి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చేవాడు. నన్ను ఇంజనీరును, సమీరని డాక్టరు చేయాలని మామయ్య చాలా తాపత్రయపడ్డాడు. ఢిల్లీ వాతావరణం నన్ను బాగా మార్చింది. ముఖ్యంగా మనుషులంటే భయం పోయింది. హైదరాబాద్లో మా ఇంటిలోనే ఉండి చదువుకుంటానని వచ్చేశాను. నాకు డాడీ అంటే భయం లేదు. ఆయన నన్ను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. నా మీద కోపం అంతా నా ఫ్రెండ్స్ మీద చూపిస్తాడు. మా ఇష్టం వచ్చింది చదవమని మామయ్య వదిలేశాడు. ఉద్యోగాలెందుకు, నా డబ్బంతా మీదేగా అంటాడు. సమీరకి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసేయాలి, అది నా తపన. మాదేం అదృష్టం చెప్పు. తల్లి తండ్రి డబ్బు అన్నీ ఉన్న అనాథలం. సంఘానికి బీదవాళ్ల కష్టాలే అర్థమవుతాయి, ఉన్నవాళ్ళవి అర్థం కావు. ప్రభు ప్లీజ్ రెస్ట్ తీసుకోవాలి. నువ్వు నిద్రపోవడానికి ట్రై చేయి. నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు కదా. వెళ్ళను. నువ్వు వెళ్ళమనేంతవరకు వెళ్ళను, సరేనా? ప్రామిస్? సంతోషంగా అడిగాడు ప్రభు. ప్రామిస్. విద్య ప్రభు చేతిలో చేయి వేశాడు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నేనెప్పుడూ మా సమీరతో. విద్య అతని పెదవుల మీద చేయి ఆనించాడు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్రభు అతని చేయి పట్టుకున్నాడు. మళ్ళీ మాట్లాడబోయి విద్య చూపుడు వేలు చూపడంతో ఆగిపోయాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. విద్యాధర్ బెడ్ లైట్ వేసి మంచం పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. అంతటా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి పక్క గదిలో సమీర వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని సన్నగా వినిపిస్తోంది. విద్యాధర్కి ఆ క్షణంలో జాలి వేసింది. మనిషికి బాల్య స్మృతులు మధుర స్మృతులు కాకపోయినా పర్వాలేదు, కానీ పీడకలలా మాత్రం ఉండకూడదు. 4 రోజుల తర్వాత విద్యాధర్ గరుడాచలం ఇంటి నుంచి సైకిల్ మీద త్వర త్వరగా ఇంటికి వస్తున్నాడు. రిజర్వేషన్స్ విషయంలో ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ మీద పోలీసులు అదుపు చేయడానికి కాల్పులు జరిపారట. 2 విద్యార్థులు మరణించడంతో విద్యార్థులు కోపోద్రేకాలతో పెట్టరేగిపోయారని, బస్సులు లారీలు తగలబెడుతుండటంతో నగరమంతా కర్ఫ్యూ విధించారని, రోడ్ల మీద వాహనాలు తిరగటం నిషేధించారని రేడియోలో వినగానే గరుడాచలం విద్యాధర్ని పంపేశాడు. రోడ్లు అప్పుడే నిర్మానుష్యమైపోయాయి. బస్సులు ఆటోలు ఏవీ కనిపించడం లేదు. విద్యాధర్ సగం దూరం వచ్చేసరికి విజయ బస్టాండ్లో నిలబడి విద్యాధర్ని చూడగానే చేయి ఎత్తి విష్ చేసింది. అతను పరధ్యానంగా తిరిగి విష్ చేసి ముందుకు వచ్చేసిన వాడల్లా ఆగి ఒక పాదం భూమి మీద ఆనించాడు. ఎక్కడా బస్సులు వచ్చే జాడలేదు. ఆటోలు వస్తున్నా జనంతో కిక్కిరిసి ఉంటున్నాయి. అతను తిరిగి చూశాడు. విజయ్తో పాటు ఇంకో 4-5 మగవాళ్లు నిలబడి ఉన్నారు. విద్యాధర్ తటపటాయించకుండా సైకిల్ వెనక్కి తీసి బస్టాప్ దగ్గరకు తీసుకువచ్చాడు. బస్సులు బందట అన్నాడు. విన్నాను, వీళ్ళు చెబుతుంటే తెలిసింది, పక్కవాళ్ళని చూస్తూ అంది. ఆటోలు కూడా దొరకవు. అదే, ఇక్కడ గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాను. భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడని చూస్తున్నాను. విద్యాధర్ సైకిల్ పక్కకి ఉంచి దాన్ని ఆనుకుని నిలబడ్డాడు. మీరు వెళ్ళండి, పర్వాలేదు అంది. మీకు ఆటో దొరకనివ్వండి. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. 10 నిమిషాలు గడిచాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యాధర్ అడిగాడు. ఓల్డేజ్ హోమ్ నుంచి వస్తున్నాను. తాతగారు ప్రతీ నెల తను చదివేసిన మ్యాగజైన్స్ వారికి పంపిస్తారు. తిరిగి వస్తుంటే ఎప్పుడూ రష్గా ఉండే బస్సు ఖాళీగా దొరికింది. ఏమిటా ఈ విడ్డూరం అనుకున్నాను. ఇక్కడ బస్సు మారాలి, ఎంతకీ రావడం లేదు. అదిగో ఆటో వస్తోంది, విజయ సంతోషంగా అంది. విద్యాధర్ అప్పటికే దాన్ని చూసి చప్పట్లు చరుస్తూ ఆటో అంటూనే తనే ముందుగా రోడ్డు మీదకి వెళ్ళి పిలిచాడు. బస్టాప్లో నిలబడిన 4 కూడా పిలిచారు. ఆటో వచ్చి ఆగింది. విద్యాధర్ అడిగాడు, అటు వెళ్ళడం లేదు సార్.
రాను అంటూ మిగతా నలుగురిని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. రోడ్డు మీద గాలికి పరిగెడుతున్న ఎండుటాకుల శబ్దం తప్ప ఇంకే ధ్వని లేదు. వెళదానండి అన్నాడు విద్యాధర్. ఎలా అంది విజయ మార్గం ఏది అన్నట్లు. విద్యాధర్ సైకిల్ మీద వెనక సీట్ చూపించాడు. ఇదొక్కటే మార్గం. విజయ మాట్లాడలేదు. అతను ఇక తర్కించలేదు. తనకు తోచిన మార్గం చెప్పాడు. నిర్ణయం ఆమెకే వదిలేశాడు. ఆమెని తప్పక రమ్మనమని బలవంతం చేయలేదు. మీరు వెళ్ళండి అంది మొహమాటంగా. నేను వెళ్తాను. మీకు ఆటో కానీ రిక్షా కానీ దొరకనివ్వండి. ఇలా బస్టాప్ దగ్గర ఒంటరిగా ఎలా వదిలేస్తాను అన్నాడు. విజయ విద్యాధర్ వీధికి చెరోవైపు ఏదైనా వాహనం వస్తుందా అని చూస్తున్నారు. ఈ 4 రోజుల నుంచి విజయ మధ్యాహ్నం వేళ వచ్చి పూలు కోయడం, పుస్తకాల గురించి మాట్లాడటంతో కాస్త చనువయింది. పోలీస్ జీప్ ఇళ్లలో వాళ్ళని బయటికి రావద్దని, కర్ఫ్యూ విధించారని చెబుతూ వెళ్ళిపోయింది. విద్యాధర్ని విజయ్ని చూసి దయించి రోడ్ల మీద నిలబడవద్దు అని హెచ్చరిక చేస్తూ వెళ్ళిపోయింది. విద్యాధర్ రోడ్డు వైపు చూస్తున్నాడు. విజయ నిట్టూర్చింది. అతని సైకిల్ దగ్గరికి వచ్చింది. తప్పదు పదండి అంది. విజయ సైకిల్ మీద వెనక సీటు ఎక్కింది. విద్యాధర్ బయలుదేరాడు. కొన్ని చోట్ల బాగా ఎత్తుంది రోడ్డు. నేను దిగి నడపనా అడిగింది. వద్దు అన్నాడు అతను. తన జేబు రుమాలు తీసి చెమట తుడుచుకోవడం విజయ్ చూసింది. మీకు చాలా శ్రమించాను అంది నొచ్చుకుంటున్నట్లుగా. పర్వాలేదు అన్నాడు అతను. తోవలో చెప్పాడు, మీ ఎంట్రన్స్ పుస్తకాలు దొరికాయి, నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను. నిజంగానా ఆనందంగా అడిగింది. ఆమె కంఠంలో ఆనందం అతని మనసులో సంతోష తరంగాల్ని రేకెత్తించింది. మధ్యాహ్నం ఇంటికి రాగానే తలుపు మూసి ఉంది, ఇంట్లో లేరని తెలిసింది అన్నాడు. అవును ఇక్కడికి వచ్చాను అంది. తాతగారు ఏమంటున్నారో తెలుసా, నన్ను MBA ఎంట్రన్స్ ఇక్కడే రాయమంటున్నారు. గుడ్ ఐడియా. అక్కడైతే చదువు సరిగ్గా సాగదు. మా వాళ్ల పిలుపులు రాకలు నేను ఆపలేను. గంటన్నర తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. వరమ్మ అనసూయమ్మగారు వాకిట్లో నిలబడి కాపేసినట్లు ఆదుర్దాగా చూస్తున్నారు. వీళ్ళని చూడగానే అమ్మయ్యా అదిగో వచ్చేసింది అంటూ అనసూయమ్మగారు ఎదురు వెళ్ళి విజయని కౌగలించుకుంటూ, అమ్మయ్యా నువ్వు ఎక్కడ చిక్కుబడిపోయావోనని హడిలి చస్తున్నానే అమ్మా, తాతగారు కూడా ఆదుర్దా పడుతున్నారు అంటూ ఏడ్చేసింది. ఊరుకో పిన్ని, నాకు తెలుసు మీరు ఆదుర్దా పడుతుంటారని. ఏం చేయను, ఒక బస్సు దిగాను, మన ఇంటికి మారి ఎక్కాల్సిన బస్సు రాలేదు. అదృష్టం విద్యాగారు కనిపించి తీసుకొచ్చారు. మా నాయనే, నీ రుణం జన్మలో తీర్చుకోలేను అంది అనసూయమ్మ. నేను కూడా మీ గురించి ఆదుర్దా పడుతున్నాను, కానీ విజయ ఆడపిల్ల కదా, ఇంకా కంగారేసి మాకు కాలు చెయ్యి ఆడలేదు అంది వరమ్మ. ఎందుకంత భయం పెద్దమ్మా, పిన్నిగారిని హడల కొట్టేసి ఉంటావు, నుదుట రాసి ఉన్నది తప్పించుకోలేమని నువ్వేగా చెబుతావు అంది విజయ మందలింపుగా. వరమ్మగారు మీరు మీ అబ్బాయి ఈ పూట మా దగ్గరికి భోజనానికి వచ్చేసేయండి అంది అనసూయమ్మగారు. అలాగే మధ్యాహ్నం మజ్జిగ పులుసు చేశాను, తెస్తాను అంది వరమ్మ. నేను కూడా గుత్తి వంకాయ కూర చేశానులేండి, ఇన్ని బియ్యం పడేస్తాను. రా విజయ, తాతగారికి నిన్ను చూస్తేనే కానీ ప్రాణం రాదు. రేడియోలో కర్ఫ్యూ వార్త విన్నప్పటి నుండి ఆయన కంగారుగా ఉన్నారు అంటూ భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్ళింది. విద్యాధర్ వరమ్మతో లోపలికి వస్తూ, పిన్ని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే చేస్తావేమిటి అంటూ కసిరాడు. ఏమైందిరా, ఆవిడ అడిగిన వెంటనే భోజనానికి వస్తానని ఎందుకన్నావు, పాపం 3 రోజుల నుంచి ఆవిడ పిలుస్తోందిరా. నేను రాను, నువ్వెళ్ళు. ఆవిడ ఏమైనా అనుకుంటుందేమో, నాకు ఆకలి లేదన్నానని చెప్పు. నువ్వేదో ఆవిడ మెహర్బానీకి మజ్జిగ పులుసు పట్టుకు వెళ్ళినట్లు నన్ను కూడా తీసుకెళ్లాలని ఎప్పుడూ అనుకోకు. వరమ్మ బుగ్గన చేయి వేసుకుంది. ఏమిట్రా నీ చోద్యం, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం రావడాలు పోవడాలు ఉండద్దా, భగవంతుడే అసలు మనల్ని ఏకాకుల్ని చేశాడు, మన బుద్ధులు అట్లాగే ఉన్నాయి, ఆవిడ సణుక్కుంది. విద్యా విననట్లు ఊరుకున్నాడు. గంట తర్వాత వరమ్మ విద్యాని తనతో పాటు వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని 2-3 సార్లు విసిగించి వెళ్ళింది. ఇంటి నిండా విరిసిన సన్నజాజుల వాసన. విద్య టీవీ చూస్తూ కూర్చున్నాడు. అరగంట తర్వాత విజయ లోపలికి వచ్చింది. చేతిలో క్యారేజ్ ఉంది. మీకు అన్నం తినిపించిరమ్మని పెద్దమ్మ హుక్కుం జారీ చేసింది. నేను కూడా ఇక్కడికే తెచ్చుకున్నాను, నాకు ఆకలి. విద్య నసిగాడు. లేదన్నారని మీ పిన్నిగారు చెప్పారు, కానీ మా పెద్దమ్మగారు నమ్మలేదు. నేను కూడా నమ్మలేదనుకోండి,
క్యారేజ్ టేబుల్ మీద పెడుతూ అంది. అన్నం కూరలు వేడివేడిగా ఉన్నాయి. మీ పిండిగారి మజ్జిగ పులుసు గుమగుమ కరకరలాడే నా ఆకలిని రెట్టింపు చేసింది. భోజనం చేసేద్దామా అంది. అతను తప్పనిసరిగా తల ఊపాడు. గుడ్, ప్లేట్లు ఎక్కడున్నాయో చెప్తారా అంది. విద్య టీవీ ఆఫ్ చేసి లేచొచ్చి ప్లేట్లు ఇచ్చాడు. విజయ వడ్డిస్తోంది. విద్య మంచినీళ్ళు పెట్టాడు. విజయ డైనింగ్ టేబుల్ పక్కన చిన్న గూట్లో ఉన్న దేవుణ్ణి చూసి, ఈరోజు పిండిగారికి దండకట్టి ఇవ్వలేదు అంటూ గట్టిగా గాలి పీల్చి, ఈ ఇంట్లోకి రాగానే అవి ఎక్కడో దాక్కుని నన్ను పిలుస్తున్నాయి అంది. విద్య దేవుడి పటం దగ్గర సగం మూత పెట్టిన గిన్నె చూపించాడు. విద్య దేవుణ్ణి విజయను మార్చి మార్చి చిరునవ్వుతో చూశాడు. విజయ వచ్చి రోజూ పువ్వులు వేసి దండకట్టి వరమ్మకిస్తుంది. వచ్చినప్పుడు పిచ్చాపాటిగా పుస్తకాలు, పాలిటిక్స్ కొంచెంసేపు తనతో కబుర్లు చెప్పి వెళుతుంది. ఎప్పుడూ లేనిది ఈరోజు తన పువ్వులు కోసి పిన్నికి సాయం చేశాడు. పెరట్లో నుంచి వస్తున్న విజయ వాళ్ల ఇంటి వైపు చూశాడు. మేడ మీద గది కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. విజయ ఇంట్లో లేదని అర్థమైంది. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నం వడ్డిస్తూ అంది. ఏం లేదు అన్నాడు. ఏం లేకపోవడం ఏమిటి? మీకు ఇష్టమైందేదో ఆలోచిస్తున్నారు, నాకు చెప్పటం లేదు అంది విజయ. అతని పెదవుల మీదకి వచ్చిన చిరునవ్వు వెళ్ళలేనట్లు తారట్లాడింది. నా ఎంబీఏ ఎంట్రన్స్ పుస్తకాలు ఎక్కడా? విజయ హఠాత్తుగా అడిగింది. విద్య వెళ్ళి డ్రాయర్లో నుంచి తీసి ఇచ్చాడు. విజయ చేతుల్లోకి తీసుకుని అపురూపంగా చూస్తోంది. ఆ కళ్ళ నిండా సంతోషం. ఓ గాడ్, నేనెంత లక్కీ కదూ! ఎంతో శ్రమ పడాల్సి వస్తుందనుకున్నవి మీ పుణ్యమా అని నా చేతుల్లోకి సులభంగా వచ్చేశాయి. విజయ ముఖంలో ఆనందం చూస్తుంటే మళ్ళీ తనలో అదే సంతోష కెరటం. విజయ వడ్డించటం మర్చిపోయినట్లు పుస్తకం చూడటంలో నిమగ్నమైంది. విద్యాధర్ తనే చట్నీ నెయ్యి వేసి ఇద్దరి ప్లేట్లలో వడ్డించాడు. భోజనం చేయండి చెప్పాడు. ఓ, విజయ గుర్తుకు వచ్చిన దానిలా అన్నం తింటూ పుస్తకాలు చూస్తోంది. విద్యాధర్ కూడా భోజనం చేస్తున్నాడు. అనసూయమ్మగారిని విసుక్కున్నారు కానీ వంట చాలా బాగుంది, తినండి. విజయ్ని మధ్య మధ్యలో హెచ్చరిస్తున్నాడు. తింటున్నా. విజయ తలెత్తకుండానే చేతికి అందింది తింటోంది. మధ్య మధ్యలో ఆమెకి వడ్డిస్తున్న విద్యాధర్ క్షణంసేపు విజయ్నే గమనిస్తున్నాడు. లైట్ పింక్ కలర్ చుడీదార్ డ్రెస్ ధరించింది. మెడలో సన్నటి గొలుసు, చెవులకి ఒంటి ముత్యపు కమ్మలు, నుదుట చిన్న బొట్టు. ఆ అమ్మాయి సుకృతం ఏమిటో గాని ముఖం ఎప్పుడూ నేవలంగా ప్రసన్నంగా రోజాపూల నాజూకుతనంగా ఉంటుంది. చూసిన వాళ్ళకు కూడా తోటలో విరబూసిన పువ్వుని చూసినప్పటి హాయి ఆనందం కలుగుతాయి. ఈ ఇంట్లో ఇలా తనతో కూర్చుని ఒక ఆడపిల్ల భోజనం చేయడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ ఇల్లు ఏదో కొత్త అందాలు తెచ్చుకున్నట్లుగా ఉంది. అబ్బా, ఇవన్నీ నేను కష్టపడి చదవాలి అంది. కష్టమేం లేదు, నేను చూశాను, కాస్త శ్రద్ధ పట్టి చదివితే చాలు. అతను కూర విజయ ప్లేట్లో వడ్డిస్తూ అన్నాడు. అయ్యయ్యో, ఇంతసేపు మీరు వడ్డిస్తున్నారా? మై గాడ్, నేను చూడనే లేదు, హాయిగా తినేస్తున్నాను. మా పెద్దమ్మ చూస్తే నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి అంటూ చివాట్లేస్తుంది. విజయ పుస్తకం పక్కన పెట్టేసి అతనికి కూరంతా వడ్డించేసింది. అతను చాలు చాలు అంటున్నా వినలేదు. ఎవరు ఎవరికి వడ్డించినా పర్వాలేదు, ఇద్దరం కడుపు నిండా తినాలి అని వాళ్ళ ఉద్దేశం అన్నాడు. అవును, విజయ చెంపకి చేయి ఆనించుకుని అతన్ని తదేకంగా చూసింది. ముఖం దీప్తివంతమైంది. ఏమిటి, పెరుగు ఇద్దరికీ వడ్డిస్తున్న అతను అడగకుండా ఉండలేకపోయాడు. మీరు కూడా ఎంబీఏ ఎంట్రన్స్ ఎందుకు రాయకూడదు? నేనా అన్నాడు. అవును, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అదింకా మంచి మార్గం కదా. నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, కాస్త ఇంకో రెండేళ్లు కష్టపడితే మీ భవిష్యత్ ఇంకా బాగుంటుంది. మీరు బాగుంటే పిన్నిగారికి కూడా సుఖం. ఈ రోజుల్లో ఆర్థికంగా ఎదగకపోతే మనిషిని జీవితం విసిగించేస్తుంది. అతను ఆలోచనగా సూటిగా విజయ కళ్ళల్లోకి చూస్తున్నాడు. విజయ కూడా చూస్తోంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అన్నం తినడం మర్చిపోయినట్లు కూర్చున్నారు. నేనేమన్నా సాధ్యం కాని మాట చెప్తున్నానా? మీ శక్తికి మించిందంటారా అడిగింది. కాదు, మరెందుకు ప్రయత్నం చేయకూడదు? ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడూ బాధే. అతను వింటున్నాడు. ఇందులో నా స్వార్థం కూడా చాలా ఉందిలేండి అంది. మీ స్వార్థమా? అవును, మీరు కూడా చదివితే నాకు తోడుంటారు. ఈ పుస్తకాలు సంపాదించడం
చదవడంలో నాకేదైనా తెలియకపోయినా సందేహం వచ్చినా మిమ్మల్ని అడగవచ్చు, ఇది మరి స్వార్థమేగా అంది. విద్యాధర్ పెదవుల మీద చిరునవ్వు ఉదయించింది. కానీ మీరు ఇక్కడ ఉండటం లేదుగా, విశాఖ వెళ్ళిపోతున్నారుగా, గుర్తు చేశాడు. మన దేశంలో పోస్టల్ శాఖ అనేది మన కోసం ఒకటి ఉంది, అదా ఈ సంవత్సరం చదువు ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం ఎంట్రన్స్కి వెళ్ళే సందేహాలు తీరుతాయి. తాతగారు నన్ను ఇక్కడే చదవమంటున్నారు, అందుకే నేను మిమ్మల్ని కూడా చదవమని పోరు పెడుతున్నాను. పొరుగువారికి తోడ్పడి పొందు లాభం అన్నమాట. మీకు థ్యాంక్స్. కలలో కూడా నాకు ఈ ఆలోచన రాలేదు. నాకెంతసేపు టీచింగ్ మీదనే శ్రద్ధ, అదే నా గమ్యం అనుకున్నాను. ఫ్యామిలీ టైప్ కదా, సహజమే. పిన్నిగారి దోవని మీరు ఎంచుకున్నారు. ఇద్దరి భోజనం ముగిసింది. మీరు నాకు వడ్డించేశారు, నేను తినేశాను. మీరు అసలు భోంచేశారా అని అంది ఆదుర్దాగా. నేనెప్పుడూ ఇంత తృప్తిగా కడుపు నిండా తినలేదనిపిస్తోంది అన్నాడు విద్య ప్లేట్ తీసుకువెళ్ళి కడుగుతూ. నేను నా ప్లేట్ కడిగి అర్జెంటుగా పువ్వులు దండకట్టి దేవుడికి వేసి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దేనికి? ఈరోజు ఆపద్ బాంధవుడిలా మీరు వచ్చి సైకిల్ మీద నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చినందుకు. రెండోది ఈ ఎంట్రన్స్ పుస్తకాలు తెచ్చి ఇచ్చినందుకు. సంతోషం పట్టలేనట్లు విజయ పుస్తకాల వైపు చూసింది. విద్యాధర్ కూడా చూశాడు. ఆ పుస్తకాలు చూస్తుంటే అతనికి కళ్ళ ముందు ఒక ఉజ్వలమైన వెలుగు పుంత సుదూరంగా దుగ్గోచరమయ్యింది. మనసులో ఒక ఉద్విగ్న భరిత కెరటం ఉవ్వెత్తున లేస్తోంది. విజయ ప్లేట్ కడిగి నెయ్యి గిన్నె తీసేసింది. విద్యాధర్ వెళ్ళి టీవీ ముందు కూర్చుని ఆన్ చేసి కర్ఫ్యూ న్యూస్ బులెటిన్ వింటున్నాడు. విజయ పువ్వులున్న పళ్ళెం దారం తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళి టేబుల్ మీద క్యారేజీ గిన్నెలు సర్దుతోంది. ఇంతలో గుమ్మంలోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఏమిటి? అపరిచితులు లోపలికి రావడం చూస్తూ విద్యాధర్ అడగటానికి లేవబోతున్నాడు. వాళ్ళు వెంటనే తలుపులు మూసి గడియ వేసేశారు. వాట్ ఈస్ దిస్? విద్య ఆగ్రహంగా అన్నాడు. విజయ కూడా చకితురాలైనట్లు చూస్తోంది. ఏరా, ఒళ్ళు ఎలా ఉంది నీకు? ఒకతను వేగంగా వచ్చి విద్యాధర్ కాలర్ పట్టుకున్నాడు. ఎవరు మీరు? ఏమిటిది? విజయ అరిచింది. ఇంకో అతను విజయ జడ దొరకబుచ్చుకున్నాడు. బుగ్గ పట్టి సాగదీశాడు. విద్యాధర్ ఇది చూడగానే, ఆ అమ్మాయిని వదులు, నిన్ను చంపేస్తాను అరుస్తూ అటు వెళ్ళబోతుంటే అతన్ని పట్టుకున్న అతను వీపు మీద బలంగా పెడీ పెడీమని గుద్దులు వేశాడు. కింద పడిపోయిన విద్యాధర్ జుట్టు పట్టుకుని లేవదీసి ముఖం మీద ఎడాపెడా కొట్టాడు. రాస్కల్, సమీర చుట్టుపక్కలకి రావద్దని మా అయ్యగారు చెప్పారా? ప్రభుని చూస్తానన్న నెపంతో వచ్చి సమీరతో రాత్రంతా గడుపుతావా? అతను ఈడ్చి డొక్కలో తన్నాడు. విజయ వదిలించుకుని రావడానికి పెనుగులాడుతోంది. అతను విజయ బుగ్గ మీద కొరకబోతుంటే ఈడ్చి తన్నింది. అతను కోపంగా విజయ డ్రెస్ గుండెల దగ్గర పట్టుకుని సర్రును చించేశాడు. విజయ పెనుగులాడి ఎలాగో అతన్ని వదిలించుకుని టేబుల్కి అటువైపు పారిపోయింది. అతను టేబుల్ మీద క్యారియర్ గిరాటేశాడు. గిన్నెలు భళ్ళున శబ్దం చేస్తూ కింద పడిపోయాయి. ఎంట్రన్స్ పుస్తకాలు చింపి ముక్కలు చేసి విసిరేశాడు. అంత క్రితం వాళ్ళిద్దరూ అన్నం తిని పెట్టిన ప్లేట్లు గాలిలోకి ఎగిరి కింద పడి ముక్కలైనాయి. విద్యాధర్ తల పట్టుకుని గోడకేసి కొడుతున్నాడు అతను. అప్పటికే అతని నుదురు చిట్లి రక్తం ముఖం మీద కారుతోంది. విద్యాధర్ డొక్కలో తన్నిన అతను అతని జబ్బపట్టి విజయ వైపు తిప్పుతూ, ఏమే వీడు నీ కాబోయే మొగుడా, డబ్బున ఆడపిల్లల్ని వెంటాడే గుణం ఉంది వీడికి, పెళ్లి చేసుకున్నావా అన్యాయం అయిపోతావు. ఇంతలో గస్తీ తిరుగుతున్న పోలీస్ జీప్ సైరన్తో వెళ్ళింది. అది వినగానే ఒకతను విజయ్ మీద కలబడి ఇంకో అతను విద్యాధర్ని మరింత దగ్గరికి దొరకబుచ్చుకొని నోటి మీద చేయి వేసి గట్టిగా మూసేశాడు. జీప్ క్రమంగా దూరమైంది. విజయ్ని పట్టుకున్న అతను దగ్గరకు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒరేయ్ రారా, జీప్ సందు చివరికి వెళ్ళి మళ్ళీ ఇటే తిరిగి వస్తోంది, పోదాందా? విద్యాధర్ని పట్టుకున్న అతను, ఒరేయ్ జాగ్రత్త, ఎముకలు తమలపాకుల్లో సున్నమవుతాయి అంటూ ఒకటి కొట్టి విసురుగా తోశాడు. విద్యాధర్ ఆ తోపుకి వెళ్ళి గోడకి బలంగా కొట్టుకుని కళ్ళు తిరగటంతో కిందికి ఒరిగాడు. దూరంగా ఉన్న రెండో అతను విజయ్ని భల్లూకంలా చుట్టేసి వదలటం లేదు. రేయ్ నిన్నే రా సన్నాసి, నీకింత మోజుగా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి నీకిస్తాలే. వచ్చి బలవంతంగా విడిపించి చేయి పట్టి లాక్కు వెళ్ళాడు. వాడు విజయ్ వైపు తిరిగి తిరిగి చూస్తూ చేతికి అందిన స్వర్గం జారినట్లుగా చూస్తూ వెళ్ళాడు. అరగంటలో తుఫాను బీభత్సం సృష్టించి వెళ్ళారిద్దరు.
విజయ కింద కూలబడి ఏడుస్తోంది. ముఖం మీద రక్తం కారుతున్న విద్యాధర్ లేవటానికి శక్తి లేనివాడిలా చేతుల మీద కాళ్ల మీద జరిగి ఏడుస్తున్న విజయ్కి దగ్గరగా వచ్చాడు. విజయ, సారీ, ఐఎమ్ సారీ అన్నాడు. అతని కంఠం దుఃఖంతో కంపించిపోతోంది. విజయ, విజయ ప్లీజ్ ఓదార్పుగా పిలిచాడు. అతని కంఠం విన్న విజయ తలెత్తి మెల్లగా షాక్లో నుంచి తేరుకుంటున్నట్లుగా చూసింది. ఆ రాక్షసులు వెళ్ళిపోయారని క్రమంగా అర్థమైంది. పక్కనున్న విద్యాధర్ని తల తిప్పి చూసింది. విజయ చిరిగిన దుస్తులు, చెదిరిన జుట్టు చూస్తుంటే అతని కళ్ళలో క్షమార్పణ, దుఃఖం, ఆవేశం, నిస్సహాయత అన్నీ ముప్పిరిగొన్నాయి. విజయ ఒక్కసారిగా బావురుమంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. విజయ ప్లీజ్ ధైర్యం తెచ్చుకోండి, అర్థించాడు. ఎందుకు, ఎందుకు ఇలా అయింది, ఏడుస్తూ అంది. దురదృష్టం, నా దురదృష్టం, కంపించిపోతున్న కంఠంతో అన్నాడు. విజయ మెల్లగా ఏడుపు నిగ్రహించుకుంది. విద్యాధర్ చేయి చాచి దూరంగా పడి ఉన్న దుప్పటి అందుకుని ఇచ్చాడు. విజయ దాన్ని భుజాల చుట్టూ వేసుకుని నిండుగా కప్పుకుంది. అతని నుదుటన దెబ్బ చూడగానే విజయ కళ్ళు పెద్దవయ్యాయి. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ ఉందా, అడిగింది. విజయ వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయండి అన్నాడు. ముందు చెప్పండి, ఫస్ట్ ఎయిడ్ ఎక్కడా? విద్యాధర్ అల్మరా వైపు చూపించాడు. విజయ వెంటనే లేచి అక్కడికి వెళ్ళింది. ముందు పోలీసులకి ఫోన్ చేయాలి, విద్యాధర్ బాధ బిగపడుతూ అన్నాడు. విజయ ఫస్ట్ ఎయిడ్ డబ్బా తెచ్చింది. అతని నుదుట గాయం క్లీన్ చేసి కట్టు కట్టింది. బాగా కట్ అయింది, కుట్లు పడతాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు డాక్టర్ దొరుకుతాడా, ఆదుర్దాగా అంది. విజయ ప్లీజ్, నేను నడవలేకపోతున్నాను, లేకపోతే నేనే చేసేవాడిని. ముందు ఇంటికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ప్లీజ్, అతను అర్థించాడు. పోలీసులకా? చెయ్యను అంది. చెయ్యరా, ఇంత ఘోరం జరిగితే? అతనేదో చెప్పబోతున్నాడు. విజయ వారిస్తూ అంది. ఇలా జరిగిందని తెలిస్తే మా వాళ్ల గుండెలు ఆగిపోతాయి. జన్మలో వాళ్ళు మళ్ళీ నా గురించి నిశ్చింతగా ఉండరు. అసలు మా పెద్దమ్మకే తెలియకుండా జాగ్రత్త పడాలి నేను. అవును, మా వాళ్ళకి జీవితాంతం దుఃఖం తప్పించాలంటే నేను అంతే చేయాలి. విజయ ఇంటిని కలయి చూస్తూ, నేను ఇల్లు సర్దేస్తాను. అంతలోనే తల తిప్పి అతని ముఖం వైపు తదేకంగా చూసింది. కానీ మీ దెబ్బ, దీని గురించి ఏం చెప్పాలి? బాత్రూంలో మీరు జారిపడితే నల్లా కొట్టుకుందని చెబుదామా? అంతే చెప్పాలి. విజయ పోలీసులకి నేను రిపోర్ట్ చేస్తాను, అతను లేవబోతుంటే విజయ వారించింది. ఇది నా స్వవిషయం, నేను నిర్ణయించుకున్నాను. ముందు దయించి నా మాట వింటారా? మీరు వెళ్ళి ఈ రక్తంతో తడిసిన బట్టలు మార్చుకురండి. ఈ లోపల నేను ఈ బీభత్సం శుభ్రం చేస్తాను, అతనేదో ఆగ్రహంగా చెప్పబోయాడు. ప్లీజ్, విజయ గట్టిగా అంది. విద్యాధర్ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకువచ్చాడు. అతను తిరిగి వచ్చేసరికి విజయ ఇల్లంతా చల్లా చెదురైన సామాను సర్దుతోంది. విద్యాధర్ కూడా సాయం చేయసాగాడు. విజయ చిరిగి ముక్కలుగా ఎడాపెడాపడిన ఎంట్రన్స్ పుస్తకాల కాగితాలు చేతుల మధ్య పట్టుకుంది. వాటిని గుండెలకు హత్తుకుని ఏడవసాగింది. విజయ పక్కనే మోకాలి మీద కూర్చుని పగిలిన ప్లేట్ ముక్కలు జాగ్రత్తగా ఏరుతున్న విద్యాధర్ ఇది చూశాడు. అతనికి ఆమె దుఃఖం అర్థమైంది. మెల్లగా ఆమె చేతుల్లోంచి ఆ పేజీలు తీసుకోపోయాడు. విజయ వాటిని వదల్లేదు. అరగంట కిందట ఎంత సంతోషంగా ఉన్నాం, క్షణంలో ఇలా ఎందుకు జరిగింది? విజయ్కి ఏడుపు వరదలా వచ్చేసింది. అతని చేతుల మీదకి తల దించేసుకుంది. విజయ ప్లీజ్, అతను కంపిస్తున్న కంఠంతో అన్నాడు. మరుక్షణం విజయ అతనికి దగ్గరైంది. అతన్ని గట్టిగా పట్టేసుకుని గుండెల్లో తలదాచేసుకుంది. ఏడుపు ఆగటం లేదు. ఆ ఏడుపులో అవమానం, ఆత్మాభిమానం పొంగి పొరలి వస్తున్నట్లున్నాయి. అతను మాట్లాడలేదు. చిరిగిన పేజీలు ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఓదార్పుగా, అనునయంగా ప్లీజ్ విజయ ఏదో చెప్పబోయాడు. కానీ అతనికి ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. విజయ మెల్లగా ఏడుపు నిగ్రహించుకుంది. అతన్ని వదిలి పక్కన కూర్చుంది. ఇద్దరూ తలలు గోడకి ఆనించి మౌనంగా పెదవులు బిగబట్టి ఏడుపు దిగమింగటానికి ప్రయత్నిస్తున్నారు. తప్పంతా నాదే, నేనే బాధ్యుణ్ణి. వారి దుర్మార్గం పసిగట్టి మిమ్మల్ని పారిపోమ్మని హెచ్చరించలేదు. విజయ మెల్లగా చేయి చాచి అతను చేయి అందుకుంది. మీ తప్పు కాదు, మీరు బాధపడకండి అంది. ఇప్పుడు జీవితాంతం బాధపడినా ప్రయోజనం లేదు. ఛీ,
తనని తాను యావగించుకున్నాడు. దాని గురించి ఇంకా ఆలోచించద్దు. వాళ్ళని పోలీసులకి పట్టించి చిత్రవధ చేయిస్తే కానీ అది జరుగుతుందని నమ్మకం లేదు. వాళ్ళని పంపిన వాళ్ళ చేతుల్లో డబ్బు అధికారం పొగరు ఉండబట్టే ఇలా జరిగింది. నేను మీకు పిరికితనం నూరిపోయటం లేదు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఈ ఘర్షణని ఇంకా కొనసాగించడం మంచిదంటారా? విద్యాధర్ మాట్లాడలేదు. అంతకంటే మీ స్నేహాలేమిటో నాకు తెలియదు. మీరు ఇబ్బందికరమైన స్నేహం చేస్తున్నారని మాత్రం తెలిసింది. వాటికి దూరంగా ఉండటమే దీనికి ఫుల్ స్టాప్. విజయ, అతను ఆవేశంగా ఏదో చెప్పబోయాడు. ప్లీజ్, నేను మీ పర్సనల్ విషయాలు అడగటం లేదు. విజయ, అతని కంఠంలో మూగతనం కమ్ముకు వచ్చేసింది. విజయ కూడా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. పిన్నిగారు రాకముందే నేను వెళ్ళిపోతాను, లేవబోతూ అంది. అతను శూన్యంలోకి చూస్తున్నాడు. మీరు బాత్రూంలో పడ్డారని చెబుతాను, ఈ కొంచెం నేను శుభ్రం చేస్తాను. విజయ లేచి ఇల్లు పూర్తిగా సర్దేసింది. అతను గోడకి తల ఆంచి అలాగే కూర్చుని ఉన్నాడు. నేను వెళ్తున్నాను అంది. అతను తల ఊపాడు. విజయ వెళ్లబోయి ఆగి వెనక్కి తిరిగి అతని దగ్గరకు వచ్చింది. అతను కళ్ళెత్తి చూశాడు. అతని కళ్ళలో అతను పడుతున్న రంపపు కొత్త చూస్తుంటే విజయ మనసు తరుక్కుపోయింది. మోకాలి మీద కూర్చుంది. చూపుడు వేలు చూపిస్తూ, మీరిలా ఉంటే మీ పిన్నిగారికి అనుమానం వస్తుంది అంది. అతను ధైర్యం కూడదీసుకున్నాడు. కళ్ళు తుడుచుకుని లేచాడు. పదండి, మిమ్మల్ని దించి వస్తాను అన్నాడు. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఆడియో నావెల్స్ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.